విజయవాడకు వెళ్తున్న తమ అధినేత పవన్ కళ్యాణ్ని పోలీసులు అడ్డుకోవడం హేయమైన చర్య అని తిరుపతి జిల్లా సులూరుపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ అన్నారు. వారాహి యాత్ర నాలుగవ విడత కార్యక్రమంపై జన సైనికులతో చర్చించడానికి మంగళగిరి బయలుదేరిన తమ అధినేతపై శాంతి భద్రతల పేరుతో ప్రభుత్వం నిర్బంధించడాన్ని ప్రవీణ్ తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్లో రావడానికి వైసీపీ రాజ్యాంగాన్ని పాటించాలని ఆయన ప్రశ్నించారు. నాయుడుపేటలోని తన నివాసంలో ప్రవీణ్ కుమార్ మీడియాతో ఇలా మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర మాత్రం ఒకవైపు, ఇక్కడ నా రాజ్యాంగమే నడుస్తుంది, పోలీసులు నా చెప్పు చేతుల్లోనే నడుస్తారు, నా తొత్తుల్లాగా నేను వాళ్ళు వాడుకుంటారు అనే విధంగా నిన్న వ్యవహరించారు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రలోకి ఎంటర్ కాకుండా అదేదో ఆయన ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళడానికి వీసా తీసుకొని రావాలన్నట్టుగా నిన్న మంగళగిరికి రానియకుండా పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక విమానంలో మంగళగిరికి రావాల్సిందగా ఆ విమానం ల్యాండింగ్ కాకుండా పర్మిషన్ ఇవ్వకుండా చేసి ఆయన్ని రోడ్డు మార్గం ద్వారా వచ్చే విధంగా చేసి, అదే కాకుండా ఆయన్ని పోలీసులు అడ్డుకొని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లాన్ని ఈ ప్రభుత్వమే సృష్టించి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఆయన ఆంధ్ర రాష్ట్రంలోకి రాకూడదని ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం, ఆయన్ని రాష్ట్రంలోకి రానివ్వకుండా చేయడానికి ఏంటి సంబంధం? ఆయన చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, పెద్ద వయసులో ఉన్నారు, ఆయన అరెస్ట్ చేసే విధానం కరెక్ట్ కాదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ సబ్జెక్ట్ అంతతో అయిపోయింది. మేము గత 5-6 సంవత్సరాలుగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో మీటింగులు నిర్వహించుకొని పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన మేమన్నా ఎన్నో తీర్మానాలు చేసుకున్నాం. అందులో భాగంగానే వారాహి యాత్ర నాలుగో విడత కార్యక్రమం గురించి తీర్మానం చేసుకోవడానికి ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పరచుకున్నారు ఈరోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో. ఆ సమావేశానికి హాజరు కానియకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి ఏంటి సంబంధం? పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విధంగా రాష్ట్రంలోకి రానియకుండా చేయాలని, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఆయన పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఏదో ఒక కుంటి సాకులు చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఆగుతారా? పవన్ కళ్యాణ్ గారు అసలు ఆగరు, జన సైనికులు అంతకన్నా ఆగరు. నిన్నటి ఉదాహరణ మీరు మనసులో పెట్టుకొని ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తే రాను మరింత ఉధృతంగా మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని మనసులో పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు అంటే మామూలు వ్యక్తి కాదు, ఒక రాష్ట్రానికి రేపు మేము కాబోయే ముఖ్యమంత్రి అని మేము మా పవన్ కళ్యాణ్ గారిని చేసుకునే విధంగా మేమందరం పనిచేసుకుంటున్నాం. ఎంతో కొన్ని కోట్ల మందికి నాయకుడు ఆయన. అలా అటువంటి వ్యక్తిని నిన్న రోడ్డు మీద పడుకునేలాగా చేసి, రోడ్డు మీద కూర్చునేలాగా చేసి, దానివల్ల మీరు పొందుతున్న రాక్షస ఆనందం ఇంకెన్నో రోజులు ఉండదు. మిమ్మల్ని మీకు బుద్ధి చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అధికారంలోంచి దించి పవన్ కళ్యాణ్ గారిని రేపు ముఖ్యమంత్రిగా చేసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.